నేను ఎవర్ని అగస్టుగా మాట్లాడలేదు. తర్వాత అరబి వస్తే నేను మాట్లాడింది ఏంటనేది తెలుసుకుని మాట్లాడాను కొంతమంది. ఒకటి ఏంటంటే ఇది నా సమస్య కాదు అని వదిలేస్తే అది అక్కడ సమస్యగానే ఉంటుంది, వాళ్ళు వాళ్ళ ఇంటిదే అవుతుంది. ఇది మన మన ఇండియన్కి సంబంధించిన సమస్య అండి. ఒక్కరు కూడా గలవెత్తి మాట్లాడకపోతే ఏంటి వేసిన గంగులు వేసినట్టే ఉంటుంది. ఇవాళ తనయ్యాడు, రేపొద్దు నువ్వవుతావు, ముందొకటయ్యాడు, ఒక ఒక జీవితం అయిపోయింది. ఇలా చేసుకుంటూ పోతే ఎన్ని జీవితాలైనా సరే కానీ ఇలాగే ఉంటాయి. కనుక నాకు అలాంటి భయాలు ఉండవండి. ఎందుకంటే నేను తప్పు మాట్లాడలేదు దేంట్లోనూ కూడా. ఏదైనా సరే కానీ కరెక్ట్గానే మాట్లాడాను నేను అనుకుంటున్నానండి. ఎక్కడి వరకు వెళ్ళినా వెళ్ళకపోయినా మన వీడియోలు ఏం చేసినా చేయకపోయినా సరే కానీ బాధని మాత్రం తెలుసుకుంటాను. బాధ అందరూ ఉంటారండి. ఈ వేళ్ళు ఉన్నాయంటే అన్ని వేళ్ళు ఒక సమానంగా ఉండవు. ఈ వేళ్ళకి కూడా వ్యత్యాసం ఉందండి. అలాగే అందరూ కూడా చెడ్డోళ్ళు ఉంటారు. గల్ఫ్ కంట్రీకి వచ్చి వాళ్ళు అందరూ కూడా సుఖపడిపోతున్నారు, సంతోషాలతో ఉన్నారని కాదండి. కొన్ని జీవితాలు బాగుంటే కొన్ని జీవితాలు బాగోవండి. అలాగని చెప్పేసి ఒక దెబ్బ కొడుతుంటే ఇంకో దెబ్బ చూపి ఇంకో చెంప చూపించండి అని అంటారండి. అది పాతకాలం అండి. ఇప్పుడు అలా చూపించకూడదండి. ఒక దెబ్బ గట్టిగానే మాట్లాడతారు, మనం గట్టిగానే మాట్లాడాలి. దానికి కూడా తగ్గట్టుగా ఉండాలండి మనం. ఎందుకంటే మనం కరెక్ట్గా పోయేటప్పుడు నేనైతే కరెక్ట్గా పోతానండి. పనులు అన్నీ దేంట్లో అన్నీ సరే అండి, నేను ఒళ్ళు చేసుకోకుండా పని చేస్తాను. వాళ్ళకి ఏది కావాలన్నా సరే టైం టు టైం ఇచ్చండి. నేను టైం కూడా చూసుకోకుండా ప్రతిదీ కూడా సమకూర్చి పెడతానండి. కనుక న్యాయంగా వెళ్ళి వాడికి ఎవరికైనా సరే కానీ కోపతాపాలు ఉంటాయండి. కోపం మాత్రం ఖచ్చితంగా వస్తుందండి. నిజంగా పనిచేసి కష్టపడి వాడికి జీతం ఇచ్చేసిన మంత్ర అంత మాత్రాన మనిషిని బాధ పెట్టి ఒక మనిషిని హింసించి వేదన పెడతా ఉంటుంటే వాళ్ళకి మంచిది కాదండి. వాళ్ళకి తెలుసు మనం హింసిస్తామని తెలుసు. అన్నీ కూడా ఖురాన్లో ఏమున్నదో, బైబిల్లో ఏముందో, రామాయణంలో ఏముందో, అన్నిటిలోనూ కూడా ప్రతిదీ న్యాయాలు ధర్మాలు అన్నీ కూడా విభజించి ఉన్నాయండి. దాంట్లోని పొంది పొదిగించి ఉన్నాయండి. అవి చూసుకోకుండా ఎవరిదో కదా బాధ మంద కాదనుకుంటే నేనైతే అలా ఒప్పుకోలేనండి. నాకు అదే ఇంకొకరికి ఎవరికైనా డబ్బు సాయం చేయాలనుకున్నాను కొన్ని నేను పెడితే చాలా వస్తాయండి ఇక్కడ. కానీ నేను డబ్బు సాయం చేసింది కూడా ఎవరికి కూడా నేను ఇంత సాయం చేశానని నేను చెప్పుకోనండి. సైలెంట్గా వాళ్ళు ఫోన్పే కానీ లేకపోతే వాళ్ళ అకౌంట్ కానీ తీసుకుని పంపించడం జరుగుతుంది అన్నమాట అండి. చాలామంది అన్నారు మీకు మీకు ఏదైనా బాధగా ఉంటే కొంచెం అమౌంట్ చేయనండి. డబ్బుల వల్ల ఏం సంపాదించేస్తారండి? డబ్బుల వల్ల కుటుంబాన్ని మనం పోషించేస్తామా? డబ్బు వల్ల ఆమె తాళిబొట్టును తీసుకురాగలుగుతామా? డబ్బు వల్ల ఒక ఆమె సంతోషాన్ని ఇవ్వగలుగుతామా? కొంతమంది డబ్బునే ప్రేమించే వాళ్ళు ఉంటారండి. కానీ భర్తను ప్రేమించేది మన ఇండియన్స్ మాత్రమేండి. నిజంగా చెప్పాలంటే భర్తని అపురూపంగా గుండెలపైన దాచుకునేది ఒక ఆడది మాత్రమేండి మన ఇండియన్స్ అండి. అలాంటిది ప్రేమగా సంతోషంగా ఉన్న వాళ్ళని ఇలా చెదరగొట్టేసి జీవితాలు చెడిపోయిన తర్వాత ఇంకేంటండి? ఇంకెంతమంది తాళ్ళు పొట్లు తెంచుకుని ఎంతమంది భార్యలు నిల చేసుకుని ఇండియాకి మనం వచ్చింది ఒకటైతే మనం మనకి ఒకటి జరిగితే ఎలాగండి సంతోషంగా ఉండేది మనుషులు చెప్పండి. అసలు మనకైనా కొంచెం ఆడవాళ్ళం కొంచెం మనుషులు కాబట్టి కొంచెం అని ఆలోచించుకోవాలి కదండి. కనుక నా వీడియోలో నా మాటలు ఏదైనా తప్పు ఉంటే మన్నించండి. కానీ నేను ఎప్పుడు కూడా తిన్నగానే వెళ్తాను, సీదాగానే వెళ్తాను. నేను ఏ తప్పు చేయను, ఏమీ అందులో ఎవరిని కూడా తిట్టలేదు. అవసరమైతే సహాయం చేద్దాం మనం, ఒక మాట సహాయం చేద్దాం. మన వీడియోలు ఎక్కడికి వెళ్తే ఏదో చేస్తాయి, ఏదో మనకి ఇచ్చేస్తారని కాదండి. డబ్బుతో మాత్రం మనుషుల ప్రాణాలు కొనలేము, గుర్తుపట్టండి. ఎవడో ఎక్కడో చట్టం ఉంటే అది మనకి మనకి కావాలా? మనకి న్యాయం కావాలి. న్యాయం కావాలని నచ్చిన జరగదు. కనుక మనిషి మనిషి ఠాకూర్ సినిమాలోని ఒక మనిషిని అంకి వేస్తాడండి, దాన్ని అలా అలా కూర్చగా పెద్ద అంకిగా మారుతుందని, పెద్ద సంఖ్యగా చేతులు చేతులు కలుచుంటాయన్నమాట అండి. అది సినిమా కొరకు చూడడానికి కోసమండి. కానీ మనుషులు మాత్రం అలా లేవండి. మనుషులు ఎవడు పాలు కాగితే వాటి తోడు పెట్టుకుంటాడు ఇలాగుంది. నీకెందుకని అడుగుతారేమో అని బాధ అండి, బాధ బాధ. మరి చాలామంది మగపిల్లలైనా ఆడపిల్లలైనా సరే ఏదో కొంచెం డబ్బులు కష్టపడి తీసుకొస్తారని చెప్పి పంపిస్తారు కదండి. మరి అలాంటి వాళ్ళు మిస్ అయిపోతే మనం ఏం చేయాలి? రేపొద్దున మా పిల్లల్ని తీసుకురావాలనుకుంటున్నాను. మిస్ అయిపోతే ఏం చేస్తామండి? అదండి మనకి సంరక్షణ కావాలి. మన ప్రభుత్వాలు మనకి ఒక టైం అంటూ ఒక ఇదంటూ ఒక మనిషి మిస్ అయినా సరే కానీ గబగబా యాక్షన్ తీసుకుని మనల్ని రక్షించేంత ఇది కావాలని చెప్పేసి మనం పోరాడుతున్నాం. తప్పితే వాళ్ళు ఏదో డబ్బు మనకి బ్యాంకులో వేసేస్తే మనం పోషింపబడతాం, మన బిడ్డలు పోషింపబడతాం అని కాదండి. కష్టజీతం కష్టాన్ని నమ్ముకున్నామండి. జీతం ఇస్తారు, జీతం ఇస్తున్నారు. మనం పని చేసినందుకు జీతం ఇస్తున్నారని ఒక్కొక్కరు జీతం కూడా ఇవ్వకుండా, తిండి పెట్టకుండా, వాళ్ళకి సమయం ఇవ్వకుండా, నిద్ర లేకుండా
బట్టలు కూడా సరిగ్గా ఇవ్వరండి. కుక్క కంటి హీనంగా చూస్తారు. ఇన్ని విషయాలు జరుగుతున్నా సరే కానీ మనం చూస్తూ మనం పనిచేస్తాం, అది మన ప్రాబ్లం అండి, మన ప్రాబ్లం అది. అది కొన్ని కొన్ని ఇల్లులు మంచిగా ఉంటాయండి, వెళ్ళిపోదామని ఆలోచించుకున్నా సరే కానీ ఇంట్లో ఎలాగ హింసిస్తున్నారు కదా అని వెళ్ళిపోదామని ఆలోచించినా సరే కానీ వాళ్ళ వాళ్ళ చేతిలో మన జీవితం ఉంటుంది అనమాట. పాస్పోర్ట్ మన జీవితం వాళ్ళ చేతిలో ఉంటుంది, దానివల్ల తట్టుకోలేక కొంతమంది ఏం చేస్తారంటే పారిపోతుంటారు. లౌక్యంగా మాట్లాడుకున్న వాళ్ళతోని సౌక్యంగా కలే సౌక్యంగా ఉండండి. ఏంటి ఆ సమయం, మన సమయం గడిచిపోయేదాకా, ఏంటి మన ప్రాణాలు పోగొట్టుకోకండి, సమయం గడిచిపోయేదాకా కూడా మౌనంగా ఉండాలండి. కానీ నువ్వే తప్పు చేయలేనప్పుడు నీకు పౌరుషం వస్తుంది. ఎందుకు రాదు పౌరుషం అవుతుంది, నువ్వు తినేది ఉప్పు కారుమని, నీకు జరిగేది అన్యాయం కనుక ఏంటి ఒక కాకి చెప్తే పది కాకులు వచ్చి కావు కావమని ఏడుస్తాయండి, ఏడుస్తాయండి పక్క నుండి. అలాంటిది మన ఇండియన్స్కే కదండి తప్పు జరిగింది, ఇప్పుడు నేరం జరిగింది. ఒక్క మాట అనుకోవడానికి అధికారం లేదా అండి, చెప్పండి ఒకసారి. ఆ బాధను కూడా వ్యక్తం చేసుకోనక లేదా? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయండి? చేస్తారండి, నమ్మక నీరెత్తినట్టుగా ఉంది ప్రతీది కూడా. చేస్తారండి, చేస్తారు, చేయరని నేను అంటలేదండి, ఎప్పుడు చేస్తారో చేస్తారు. దీన్ని యాక్షన్ తీసుకుంటారు కానీ ఈ లోపల మనుషులు మనుషులు ఇరిపోతున్నాయే. మళ్ళీ ఇంకా ఏదన్నా పని చేసుకోవాలి, వెళ్ళి ఆ దేశం వెళ్ళి పని చేసుకోవాలి, పలానా వాళ్ళు ఇలా బాగుపడ్డారు కదా అనేవాళ్ళకు కూడా అపోహలు వస్తాయండి. అందరి ఇళ్ళు అలా ఉంటాయని కాదండి, చాలా మంచిగా చూసుకుని వాళ్ళని సగౌరవంగా సమస్తం ఇచ్చి పంపించే వాళ్ళు కూడా ఉన్నారండి, లేరని నేను అన్నా. కానీ హింస పడుతూ అక్కడే ఉండొద్దని, మీరు చిన్న గొడవ వచ్చినా గోలు వచ్చినా ఏది వచ్చినా సరే కానీ మౌనంగా మీరు పక్కకి వెళ్ళిపోనండి. ఇంకా ధైర్యం, నేను ధైర్యం చేశాను, నాకు సాహసం ఉంది, ఏదన్నా అనుకుంటే ఒక మాట అనండి, ఒక మాట అని దాని నుంచి తప్పిపోండి. లేకపోతే బయటకు వచ్చి ఏమన్నా మన ఎంబీసీలు పట్టించుకుంటాయండి, ఎందుకు పట్టించుకోమండి. కానీ ఇలాంటి ప్రాబ్లమ్సే ఎన్నో ఎక్కువ ఉంటుంటాయండి, అవన్నీ తీర్చుకుని తిద్దుకుని రావాలంటే కాస్త సమయం పడుతుందండి. వాళ్ళని మనం హింసించడం, వాళ్ళని మనం లాక్బర్, వాళ్ళని మనం అనడం కూడా చాలా పొరపాటండి. చేస్తారండి, లేటుగా అవుతాయి. కానీ ఈ లోపల ఈమె ఏడ్చిన బాధ, ఈమె కార్చిన కన్నీళ్ళు, బాధ బాధితురాలు కార్చిన కన్నీళ్ళు, వీటన్నిటికీ కూడా సమాధానం లేక సోలుపోయి వాళ్ళు పోయి పడిపోతుంటారు అన్నమాట. ఈ మనిషిని చంపేసి ఇంత డబ్బు ఇస్తే మాత్రం ఏమి సుఖమండి? మనం అందరూ సందాలు వేసుకుంటే మాత్రం మనశ్శాంతి ఎక్కడ వస్తుందండి? ఆ కుటుంబానికి పెద్ద దిక్కుని ఎలా తీసుకొస్తాం? తీసుకురాలేం కదా. కనుక ఇలాంటి ఏమి జరగకుండా మన ప్రభుత్వాలు మంచి మార్గం తీసుకురావాలని చెప్పేసి మనకంటూ ఒక గుర్తింపు ఉండాలని చెప్పి మేము మాట్లాడుతున్నాం తప్పితే ఏంటి ఇది ఎవరికో ఏదో చేసేస్తారని, లైకుల కోసం, కామెంట్ల కోసం, ఇలాంటి ఆటల కోసం కాదండి మన వీడియోలు చేసుకునేది. బాధండి, మూడు రోజు నాలుగు రోజు నేను తిండి కూడా తిన్న మానేశానండి, తెలుసా అండి? అసలు ఆహారం వెళ్ళట్లేదు, జ్వరం అండి, తలనొప్పి. ఎందుకు ఇలా జరుగుతుంది? ఏంటో బాబు పరిస్థితి అని చెప్పేసి ఒళ్ళంతా గగ్గురు పడుతుందండి. ఇండియాలో అనేకమైన జరుగుతున్నాయండి, వాటికే సమాధానం లేదు. కానీ మనం ఇక్కడ ఉన్నాం కదా, ఇక్కడ మంచివాళ్ళు అని చెప్పేసి ఒక్కొక్క విషయం చెప్తుంటాం కదండి, ఆ మంచివాళ్ళే మనకి చేతులు నెత్తి మీద వేసేసి అబద్ధాలు ఆడేసేసి అబ్బా నిజం మాట్లాడతాం, నిక్కర్సుగా ఉంటాం మేము అని చెప్పేసి అన్న వాళ్ళే అబద్ధాలు ఆడేసేసి ఇలాగ నాశనం చేస్తే ఎలాగండి? ఎంతమంది కూడు లేక గుడ్డు లేక ఏడుస్తున్నారని బాధపడుతున్నారండి. తప్పిపోయి వచ్చే ఆ బాధ నుంచి తప్పిపోయి వచ్చేసి ఎక్కడో ఉంటుంటే ఏదో ఒక రోజు వాళ్ళకి విముక్తి కలుగుతుంది కదండి. అలాగనే పారిపోనండి, మీరు గొడవ పెట్టుకున్నా గోలు పెట్టుకున్నా ఏది చేసుకున్నా సరే కానీ, అంతేగాని అమానుషంగా వారి చేతుల్లో చనిపోవద్దండి. ఈరోజు మన ఇండియాకి చెందిన శవాన్ని ఇక్కడ దానం పరచవలసిన పని ఎందుకు వచ్చిందండి? ఒకసారి ఆలోచిద్దామండి. మనకు మనకి ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత లేకపోతే నువ్వేం చేసినా ఏం చేసి ఎంత సంపాదించినా సరే కానీ చాలాది దుర్మార్గం అన్నమాట. ఇప్పుడు మనిషి ఉన్నా లేకపోయినా బంగారం అనడానికి మన రతన్ టాటా గారిని చూడండి, ఎంత విలువగా ఎంత గౌరవంగా చెప్పుకుంటున్నారో. అలాంటి మనిషి ఒక్కడైనా ఉండాలండి. అలాంటి మనిషి కాకపోయినా సరే కానీ మానవత్వం కలిగిన మనుషులు మనం ఒక్కరు కాకపోతే ఒక్కరైనా సరే కానీ స్పందించాలండి. ఈరోజు నాది కాదు సమస్య అనుకుంటే కాదండి, ఇది మన సమస్య, మన ఇండియన్ సమస్య, మనం కూలి చేసుకుని కష్టపడి కూలి నాలి చేసుకునేవాడి సమస్య. గుర్తు పెడతారని ఆలోచిస్తారని దీనివల్ల ఏది రాదండి. కాకపోతే కొందరు కాకపోతే కొందరికని జ్ఞానోదయం కలుగుతుందని నా వీడియోస్ పెడుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. తప్పులుంటే మన్నించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.